కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ లో చోటు దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు ఆయన కొత్త పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు సామాజిక న్యాయంలో భాగంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఈబీసీలు కూడా ఉండొచ్చన్నారు పై కూడా చిట్చాట్ లో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉండాలని అధికారులకు స్పష్టంగా చెప్పామన్నారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ బడ్జెట్ పెడతామన్నారు ఉచిత పథకాలను తప్పుబట్టడం సరికాదని అయితే అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలన్నారు పదేళ్లలో పదహారు లక్షల కోట్ల మేర కార్పొరేటర్లకు కార్పొరేట్లకు ప్రధాని మోడీ రుణమాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించలేదన్నారు మహిళలు రైతులు పేదలకు ఇస్తే మాత్రం తప్పుబడుతున్నారన్నారు రేవంత్ రెడ్డి